నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో ఇటీవల కురిసిన నివార్ తుఫాన్ కారణంగా లింగసముద్రం జాతీయ రహదారి వద్ద కూలిన బ్రిడ్జ్ను పరిశీలించిన టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి చెంగల్రాయుడు, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ, తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు ఉష. అనంతరం తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జి నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాలను తానే స్వయంగా వచ్చి పరిశీలించి ప్రజలకు అండగా నిలిచి సత్వరమే చర్యలు చేపట్టారని తెలియజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేవలం హెలికాప్టర్లో పర్యటించి మామా అనిపించి వెళ్లారని తెలిపారు. వెంకటగిరి, రాపూరు జాతీయ రహదారి, లింగసముద్ర వద్ద వంతెన కూలి 4 రోజులు కావస్తున్నా నేటికి ఇక్కడ పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. ఈ మార్గంలో ప్రజల రాకపోకలు నిలిచిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడం అత్యంత దారుణమని ఆగ్రహించారు. ఇకనైనా తక్షణమే స్పందించి బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. వచ్చి వాస్తవ పరిస్థితులు ఒక ముఖ్యమంత్రిగా చూడొచ్చు. ఎక్కడెక్కడ నష్టం జరిగిందో రైతులకు కానీ, రైతులు ఇప్పుడు చాలా మంది కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో కాకుండా తిరుపతి పార్లమెంటు పరిధిలో చాలా మంది రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు అప్పుడప్పుడే నాటుకున్న ఇవి కానీ, అదేవిధంగా ఏదైతే బొప్పాయి కానీ, ప్యాడీ కానీ, అదేవిధంగా ఏదైతే ఈరోజు అక్వా కానీ, ఈ విధంగా అన్ని కూడా రైతులందరూ కూడా ఇబ్బందులు పడిన దాఖలాలు మేము చూసాం. నిన్న కూడా గూడూరుకు వెళ్లడం జరిగింది. అదేవిధంగా గోవిందపాళ్యం ఒక దీనికి సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి గత 10 రోజులుగా కూడా వాళ్ళు చేపలు పట్టేదానికి పోలేదు. వాళ్ళకి ఆ చుట్టూ రోడ్లన్నీ కూడా కట్ అయిపోయి పోలేని పరిస్థితి, నీళ్ళంతా కూడా చుట్టూ ఉండి, ఇలాంటి ప్రాంతాలను కూడా కనీసం వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ఒక ఇది కూడా ఈ ప్రభుత్వానికి లేదంటే ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఈరోజు అనుభవం లేని ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం, ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గత 2-3 రోజులుగా కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరితో మాట్లాడి అందరినీ కూడా ఈ ప్రాంతాలంతా పర్యటించి వాస్తవంగా ఏమేమి నష్టం జరిగింది, వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలకి ఇక్కడ కూడా 3-మెంబర్ కమిటీ రావడం జరిగింది. వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ రోడ్ని ఒక 2-3 గంటల్లో అయ్యే పని 4 రోజులుగా కూడా పెండింగ్ పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతా అయ్యే ప్రజలకు తెలియజెప్పడానికి రావడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కానీ వాళ్ళు వెంటనే దీన్ని రాకపోకలకు అంతరాయం లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. మరి నాన్నగారు చెప్పినట్టు ఇది జరిగిన మరుసటి రోజే చేసి ఉండొచ్చు. మా సోదరుడు కార్యకర్త, మరి ఆయన నేను చేస్తాను అని అంటే కూడా మరి అధికారులు గారు ఎవరు కూడా స్పందించలేదు. తిరుపాల నాయుడు నేను ఫ్రీగా చేస్తాను, నాకు డబ్బులు కూడా వద్దు, ఇక్కడ ప్రజలు అవసరపడుతున్నారని చెప్పనేసి ఆ ఇబ్బందులు చూసి ఒక కార్యకర్తగా నేను చేస్తానంటే అబ్జెక్షన్ చెప్పాను. ఈరోజు జరిగి 4-5 రోజులు అయిపోయింది. మరి ఇటీవలనే కేఎన్ఆర్ కాంట్రాక్టు ఇది నేషనల్ హైవేకి హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళు రోడ్డు మీద పైన తార్ రోడ్డు వేసి హ్యాండ్ ఓవర్ చేశారు. మరి ఇది ఎప్పుడో వేశారు, డిజైన్ కూడా మాకు తెలియదు, దీన్ని మాకు ఇంకా తెలుసుకోవాలి, టైం పడుతుంది, టెంపరీగా చెప్తున్నారు. ఈ టెంపరీగా చేసేది మరి ప్రభుత్వం స్పందించి వెంటనే చేసి ఉండాలి. ఈరోజుకి వాళ్ళకి చక్కలు ఉంటుంది. ఈరోజు జేసీబీ పెట్టి ఏదో తూత మంత్రంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం పైనటువంటి ముఖ్యమంత్రి కరెక్ట్గా ఉంటే అధికారులు కూడా పనిచేస్తారు. జగన్ ఆయన చెప్పినట్టు పైన ఆయన ఎప్పుడైతే నిద్రపోతున్నాడో వీళ్ళు కూడా అదేవిధంగా ఉన్నారు. ఎప్పుడు కూడా గతంలో మా ప్రభుత్వంలో ఇలాంటివి చూడలే.
ఇలాంట జరిగితే అత్యవసరంగా మరి పంజేసి ఎక్కడ కూడా మరి ట్రాన్స్పోర్టేషన్ ఆకుండా చూసేవాళ్ళం ఈ రోజు ఆ పరిస్థితి కాదు రోజు ఎక్కడైతే దోచుకున్నామా దాచుకున్నామా ఉన్నారు గానీ యాడ ఇళ్ళ స్థలాలు స్థలాలు ఇస్తామని చెప్పి మరి ఆ ప్రభుత్వ స్థలాలని అటువంటి కూడా తీసుకొని వాటి కుట్టు మంత్రంగా చదరపెట్టి లక్షలు దోచుకుంటా ఉన్నారు ఒక పక్క ఇసుక మరో పక్క భూదంద ఎంత కూడా ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు దోచుకున్నా సరిపోతుంది కానీ ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితి లేవు ఎందుకంటే ప్రజలు కూడా నమ్మారు ఒక అవకాశం అని చెప్పి అనేసి ఏదో జగన్మోహన్ రెడ్డి దోచి పెడతారని చెప్పి ఆశపడ్డారు ఈరోజు దోచి పెట్టడం కాదు దోచుకుంటున్నారు అదేమంటే సంక్షేమ పథకాలని చెప్పి 5000 10000 ఇవ్వడం పాల బుడ్డికి డబ్బులు ఇవ్వడం మరి వీళ్ళు సారాయి బుడ్డికి వసూలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా క్లియర్గా అర్థమవుతోంది ఎక్కడ కూడా కంపెనీ ఇక్కడ దొరికే పరిస్థితి లేదు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ డిస్టిలరీలో రంగులు పోసి కలిపి ప్రజలు చంపుతున్నారు కానీ మరొకటి కాదు పక్క రాష్ట్రాల్లో అన్ని కంపెనీలు ఉన్నాయి మరి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి గలవాడైతే ఎందుకు పెట్టకూడదని అడుగుతున్నాం అన్ని కంపెనీలు పెట్టి మరి ప్రజల్ని తాగేవాడు తాగొచ్చు ఈయన ఆ రోజేమో పాదయాత్ర అప్పుడు మందు లేకుండా మద్యపాన నిషేధం అని చెప్పారు మద్యపాన నిషేధం కాదు ఇంకా ఆయనే తయారు చేసి ప్రజలకు పోసి చంపుతా ఉన్నాడు అదేవిధంగా మరి క్రమేణా తగ్గిస్తా ఉన్నారు ఈరోజు బెల్ట్ షాపులు కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి